हाई एव्रीवन वेलकम टू अवर चैनल तनिया टू गाइड। सो इवाल्टी अपडेट इंटर की संबंधी प्रवेश भर्ती अच्छे चयन पेपर आर्टिकल रिलीज़ दी संबंधी अपडेट्स इवबोना। सो राष्ट्र में अन्नी प्रभुत्व प्राइवेट जूनियर कलाशाल आर्थिक वनकड़न वर्ग ईडब्ल्यूएस कोटा को संबंधी वालू 10% रिजर्वेशन कल अंड आलो इपटे फस्ट इयर की संबंधी अडमिशन प्रक्रिया अच्छे स्टार्ट। यह मेरे को इंटर बोर्ड गुरुवार कालपट्टिक जारी चेसी ने 11 నుండి ఫస్ట్ ఇయర్ తరగతులు మొదలవనట్లు తెలిపారు। అండ్ ఆల్సో ఆగస్ట్ 17th తో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా పూర్తయ్యేటట్లు వీళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట। సో ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ అయ్యే అభ్యర్థులకి సర్టిఫికెట్స్ ఏంటి అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, కాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కంపల్సరీగా ఉండాలన్నమాట। అండ్ ఆల్సో మీ యొక్క మార్క్స్ మెమో రిలీజ్ అయ్యింది కదా, ఆ మార్క్స్ మెమోని కూడా జీరాక్స్ తీసుకోని పెట్టుకోండి। అండ్ ఆల్సో ఒరిజినల్స్ కూడా కాలేజీకి వెళ్ళి తీసుకొని రండి। సో వాటి వల్ల మీరు నెక్స్ట్ ఏ కాలేజీలో అయితే జాయిన్ అవుతారో వాటి వల్ల మీకు యూజ్ అయితే అవుతుందన్నమాట। అండ్ టెట్ ఫలితాలు కూడా ఇవాళ 11:30కి రిలీజ్ అయితే చేయనున్నట్లు తెలిపారు। పేపర్ 1 పేపర్ 2 రెండింటిలో టిఎస్ టెట్ వెబ్సైట్ గురించి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చని కన్వీనర్ అయితే తెలిపారు। లేదు అంటే మీరు tstet.cgg.gov.in ఆఫీషియల్ వెబ్సైట్ దీన్ని విజిట్ చేసినా కూడా సరిపోతుంది। అండ్ ఆల్సో ఇవాల్ట్ నుంచి టీసాట్ లో గ్రూప్ 1 కి సంబంధించిన ఇంగ్లీష్ పాఠాలు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి। సో టీసాట్ లో నిపుణల రోజు మార్నింగ్ 9-10 క్లాసెస్ అయితే ఉన్నాయి। అండ్ ఆల్సో వీళ్ళు ఎకనామీ, జియోగ్రఫీ వీళ్ళందరి కోసం ప్రతి శుక్రవారం ఉదయం 10-11 వరకు క్విజ్ అయితే కండక్ట్ చేయనున్నట్లు తెలిపారన్నమాట। ఈ సెషన్కి ఎవరైనా అటెండ్ కావాలి అనుకుంటే అటెండ్ అయితే అవ్వచ్చు। అండ్ ఆల్సో ప్రతిరోజు మార్నింగ్ 9-10 ఈవినింగ్ 5-6 క్లాసెస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి। ఒకసారి టీసెట్లో చూడండి, ఒకసారి నిపుణులలో చూడండి, రెండింటిలో క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవాల్టి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన। సో ఈ ఇంటర్ అడ్మిషన్స్కి సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీలకు 16 సీట్స్, ఎస్సీలకు అయితే 6, బీసీలకి 29, బీహెచ్కి 3 సీట్స్, ఎన్సీసీ స్పోర్ట్స్ కోటాలో 5 సీట్లు అయితే వీళ్ళు భర్తీ చేయనున్నట్టు తెలిపారన్నమాట। 33% బాలికల కోటాలో సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।